అంటే మీరు ప్రచారంలో చూసినా ఎక్కడ చూసినా ప్రధానంగా కేవలం థీమార్ మల్లన్నను విమర్శిస్తూనే సాగుతున్నారు. అది బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ మీరు పెట్టి అంటే థీమార్ మల్లన్న మీకు ఏమైనా ప్రత్యేకమైన పంచాయతీ ఉందా లేకపోతే రాజకీయ కోణమైనా? రాజకీయ కోణం కూడా ఏం లేదు, పంచాయతీ రాజకీయ కోణం లేదు. ఆయన చేసిన అరాచకాలు నచ్చకాయన మీద ఆరోపణలు చేస్తాం. ఎందుకంటే ఎంత ఆరోపణలు అంటే గతంలో కూడా చేశారు చాలా సార్లు కూడా. తీర్మార్ మల్ అనే వ్యక్తి ఈ తెలంగాణ సమాజాన్ని ప్రమాదకరంగా మారబోతున్న అంశాన్ని నేను చాలా రోజుల కింద చెప్పాను. ఇప్పుడు ఆయన అదే విధంగా మాట్లాడు, ఆయన ఎమ్మెల్యే కోసం ప్రయత్నం చేసిన టికెట్ రాలా, ఎంపీ కోసం ప్రయత్నం చేసిన టికెట్ రాలా, ఇవాళ ఎమ్మెల్సీ కోసం పోటీ చేస్తారు, మూడోసారి పోటీ చేస్తారు. కానీ సబ్జెక్టును కూడా పెంచుకునే ప్రయత్నం చేయాలి. అసలు ఏం జరుగుతుంది తెలంగాణలో, నిరుద్యోగులు జరుగుతుంది అన్యాయాలు అంటే అక్రమాలు అంటే, ఒక్క రోజు అంటే 8 ఏళ్ల కాలంలో ఒక్క రోజు కూడా రోడ్డు మీదకి వచ్చి నిరుద్యోగుల తరఫున మాట్లాడిందంటే మాట్లాడలేదు. మరి మాట్లాడని వ్యక్తికి ఓట్లు అడిగేవి ఎక్కడిది? పైగా కాంగ్రెస్ పార్టీ ఎన్నో హామీలు ఇచ్చింది, ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. హామీలు అమలు చేయనప్పుడు ఈయన దొంగ వల్ల అయినప్పుడు రెండు తీరు, అటు పార్టీ నిరుద్యోగులకు అన్యాయం చేస్తుంది, ఈయన వ్యక్తిగత ఇమేజ్ కూడా ప్రధానికి ఇబ్బంది పెడుతుంది. అందుకే ఈ యొక్క తీర్మానం వల్ల అనే వ్యక్తి మళ్ళీ ఇక్కడ ఎమ్మెల్సీ కనుక గెలిస్తే పార్టీకే ప్రమాదకరము, మాకే ప్రమాదకరంగా మారతాడని ఇవాళ నల్గొండలో కోమారెడ్డి ఫ్యామిలీ కాని, కోదాడ హుజూర్ నగర్ లో ఉత్తమ్ కుమారెడ్డి ఫ్యామిలీ కాని, వరంగంలో కొండ సురేఖ ఫ్యామిలీ కాని ఎవరు కూడా ఆయన సహకరించడం లేదు. అందరి దగ్గర బ్లాక్ మెయిల్ చేసాం, ఇవాళ ఆలేరు ఎమ్మెల్యే కూడా బ్లాక్ మెయిల్ చేసాం. అంటే కొంత భయపడి వీడు ఏడమంలో బ్లాక్ మెయిల్ చేసిన భయపడి కొంత సహకరించే ఒక ప్రయత్నం జరుగుతుంది తప్ప దాదాపుగా 90% కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాడి ఎత్తేశారు. ఆయన వ్యక్తిగత ఇమేజ్ బాగా డ్యామేజ్ అయింది. కాబట్టి ఆయన ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో నాకు పోటీ ఇచ్చే విధంగా కూడా లేడు, ఆయన ఎట్టి పరిస్థితుల్లో మనకు అవకాశం కూడా లేదన్న అంశాన్ని అర్థం చేసుకోవచ్చు. మరి ఆనాటి నుంచి ప్రశ్నించలేదు, ఈ రోజు 65 కేసులు పెట్టుకొని పోరాడుతున్నారు, ఎందుకు కేసులు ఆయన మీద 65 కేసులు దేనికోసమైనాయి? ఈ యొక్క ఇదే బ్లాక్ మెయిలింగ్ చేసి అధికారంలో ఒక టీఆర్ఎస్ పార్టీని ఇష్టానుసారంగా మాట్లాడి మాట్లాడవచ్చు, తప్పుదని చేస్తే మాట్లాడవచ్చు. అంటే అదే పనిగా రాజకీయ కోణం తప్ప నువ్వు ఏ రోజున దళితుల గురించి మాట్లాడినావా, ఏ రోజున గిరిజనుల గురించి మాట్లాడినావా, ఏ రోజున మహిళల గురించి మాట్లాడినావా, వికలాంగుల హక్కుల గురించి మాట్లాడినావా, ఒక నిరుద్యోగుల గురించి మాట్లాడినావా? ఏం మాట్లాడావు నీ మీద కేసులేని? నువ్వు దొంగతనంగా అంటే ఈ యొక్క ప్రజలు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినప్పుడు, నీ మీడియా ద్వారా బ్లాక్ మెయిల్ చేసినప్పుడు వివిధ రకాల కేసులు ఆయన, అంటే అది బ్లాక్ మెయిల్ చేసిన దందా కారణంగా ఆయన కేసులు. కానీ నిరుద్యోగుల కోసం సమాజ సేవ చేసినందుకు ఆయన కేసులు కావు, నీ పర్సనల్ కేసులు. అంటే ఒక అత్యాచారం చేస్తే, ఒక హత్య చేస్తే, ఒక దొంగతనం చేస్తే అలాంటి కేసులు ఉన్నాయి, అలాంటి కేసులు నీ మీద ఉన్నాయి. ఇప్పుడు మీరు పలుసార్లు అంటే చాలా ప్రచారంలో కూడా ఎక్కడ చూసినా కూడా కేవలం తీర్మానం టార్గెట్ చేసి మాట్లాడారు. అయితే ఇప్పుడు ఆయన బ్లాక్ మెయిలర్ అని మీరు కూడా సందర్భాల్లో వ్యాఖ్యానిస్తున్నారు. అదే మీ దగ్గర మరి ఏమైనా ఆధారాలు ఆధారాలు పెద్దగా ఉన్నాయి, ఆధారాలు చెప్తాను. ఒక ప్రూఫ్ కూడా తీసుకొచ్చి ప్రపంచానికి చూపిస్తాను. కంపల్సరీ ఉన్నాయి, ఆయన అరాచకాలు మొత్తం, బాధ్యతలు ఉన్నారు, నోట్ల గడ్డల ఫోటోలు ఉన్నాయి, ఆయన తీసుకున్న నోట్ల గడ్డల ఫోటోలు ఉన్నాయి. ఆయన ఫోన్ చేసినట్టు ఆయన ఫోన్ రేపు చేస్తారు కంపల్సరీ. ప్రభుత్వం కనుక రేపు వాళ్ళు తీర్మానం అన్న గెలిస్తే కాంగ్రెస్ లో ఉంటాడా, ఎటు చంపైతుడు తెలియదు. ఓడిపోతే అసలే ఉన్నాడు, ఓడిపోయిన తెల్లారి నుంచి మళ్ళీ కాంగ్రెస్ తిట్టడం వాళ్ళు పని పెట్టుకుంటాడు తప్ప ఆయన వీళ్ళంతా ఎందుకంటే రాజకీయ ఊసర వెళ్ళే. ఎందుకంటే ఆయన కాంగ్రెస్ లోకి వెళ్ళి పోటీ చేసిండు, మళ్ళీ 7200 పార్టీ పెట్టిండు, నవ నిర్మాణ పార్టీ ఒకదానికి పేరు నమోదు చేసే ప్రయత్నం చేసిండు, మళ్ళా టీఆర్ఎస్ వాళ్ళు ఇబ్బంది పెడుతున్నాడు, బీజేపీ గోడ దొనికిండు, బీజేపీ పొలగాడు ఉండకుండా మళ్ళీ కాంగ్రెస్ దొనికిండు. అసలు ఏ పార్టీలో ఉన్నావు, ఎక్కడ ఉన్నావు, ఏం చేసినావు? నీ వ్యక్తిగత అవసరాల కోసం, నీ దందా కోసం నీ యొక్క అన్ని రకాల మార్పులు చెంది ఇవాళ తెలంగాణ సమాజానికి ప్రమాదకరమైన వ్యక్తి తీర్మానం వల్లన్న, ఒక కరోనా కంటే ప్రమాదకరమైన వ్యక్తి తీర్మానం వల్లన్న, అలాంటి కరోనా వైరస్ అసెంబ్లీలోకి ప్రవేశిస్తే ఈ రాజకీయాలు ఆల్రెడీ కలుషితమైన ఉన్నటువంటి ఏ కలుషితం లేకుండా పోవడానికి అవకాశం తీర్మానం వల్ల.